తినే ఛాన్స్ ఉందా? నూనెడు పామ్ ఆయిల్ అన్నది ఈ జన్మకి ఎప్పుడైనా పెరిగిందా చెప్పండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే గ్యాస్ రేట్ అయితే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెరగడం అన్నది లేదు. ఈ యదవాబు వచ్చిన కాడి నుంచి గ్యాస్ రేట్లు పెరుగుతూనే పోతున్నాయి. 1100 బండ మాలాంటి వాళ్ళు రోజు కూలి వెళ్ళే వాళ్ళు ఏమైనా కొనుక్కోగలమా? కొనుక్కోలేము. ఆడికే ఇళ్లలో కూర్చొని చక్కగా ఏసీ వేసుకొని 10 పెట్టుకొని పడుకుంటాడు. మేము అలా పడుకోలేముగా. ఫ్యానులు లేవు, గీనులు లేవు, మాకు కరెంటు బిల్లు పెంచేస్తుంది. ఏంటి 2 ఏళ్ళ కరెంటు 1000 రూపాయలు? మాలాంటి సామాన్యులు కట్టగలమా? ఒక రోజు కూలికి వెళ్తాం, రెండో రోజు కూలికి వెళ్ళాం. మేము ఎలా కట్టుకుంటాం? అసలు మేము చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జీరో కరెంటుతోనే సాగేది. అసలు కరెంటు బిల్ ఎక్కువ వచ్చేది కాదు. మేము 10 కిలోలు కమ్మగా తినేవాళ్ళు. 500 క్యాష్ ఇప్పుడు 1000 రూపాయలు. అమ్మ ముందు ధర తెప్పిచ్చేస్తానమ్మా, తగ్గిచ్చేస్తా. అసలు ముందు అన్నది లేకుండా ముందే ఉంచుతాడంటే ఏం పీక్కుంటారు? పీకే వాళ్ళు లేకే వాడు సాగిపోతున్నాడు. ఆడవాళ్ళు అందరు కలిసి చెప్పులు పెట్టి కొడితే అలా నా కొడుకు ఎక్కడగా. ఇప్పుడు అమ్మఒడి పథకాలు ఎవడు పెట్టమన్నాడు? ఇవన్నీ ధరలు పెంచేసి అమ్మఒడికి అత్త మా డబ్బులు మాకేగా మీరు ఇస్తున్నారు. బాలమిత్రాలు అంటే ఇవన్నీ ఎవడు పెంచమన్నాడు? ఎవడు పెంచమన్నాడు? 18,000 అన్నారు. మళ్ళీ కట్టేస్తున్నారు. ఏ లెక్కన ఇచ్చారు మళ్ళీ? 18,000 అందరికి సమయంగా వేస్తున్నాడా? అసలు ఎయ్యడం కాదండి, ఎవరు కట్టమన్నారు? అని అడిగామా? సబ్బు రేటు, పప్పు రేటు, బిల్లు రేటు, కరెంటు బిల్లులు, అయ్యి బట్టలు గెట్లు అన్ని పెంచేసి మా డబ్బులు మాకిస్తున్నాడు కూడ కట్టుకొని. 6 కోట్ల రూపాయ మాకివ్వట్ల. అలాంటి ఆ కొడుకులు ఉండబట్టి 6 పరిపాలన పెడితే ఎలాగే ఉండిద్ది? చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకో, కొద్దో గొప్ప మాలాంటి పేదోళ్ళు బాగుపడతారు, మేము బాగుపడతాం. మీకు వేసారమ్మా అమ్మఒడి? నేను అమ్మఒడి లేదండి, మా తోటకోళ్ళకి ఎత్తున్నారు. ఏం అమ్మఒడిలు ఎత్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. అన్ని పెంచేసి అమ్మఒడిలు ఎత్తున్నారు. ఇల్లు ఇస్తా అన్నాడు, నేను ఎక్కంగా ఇచ్చేస్తా అన్నాడు. ఇంతవరకు పీకింది లేదు, బొచ్చు లేదు. ఆడు అనకూడదు.